लारे। సమయంలో వచ్చినట్టు అలేవరే బాబు, ఇదంతా మీసాలే కదా. ఇలా మచ్చలవా అదేలా బాబు, మనిషికి రెండు కళ్ళు ఉన్నా సూప్ ఒకటే కదా, మంచికి రెండు కళ్ళు అటువంటి మీ ఇద్దరు, మీ మనసు ఒకటే కదా బాబు. బాబు కూర్చోండి బాబు. ఎక్కడికి బయలుదేరారు? ఏం లేదు, నీ గురించి వాకప్ చేశాం. వనవిహారంలో పనిలో వన విహారం చేస్తూ మిమ్మల్ని వెతుతాం కదా అని వచ్చాం. మా ఇద్దరు పని వెళ్తాం బాబు. మరి కత్తేది ఊరుకోండి బాబు, సచిన్ పవన్ కదా చంపుతారు. భీమ్, అరకులో మన వాళ్ళు చేసే పండుగ గురించి తెలుసుకోవాలి. మీ పండుగ గురించి మీరు చెప్పడానికి ఎంత ఉండాలేమిటి? ఈ చెట్టు ఎంత ఉంటే సరిపోతుందా? నీకు భాష రాదు కదా, అది తెలుగు అర్థం చేసుకుంటారు కానీ మాట్లాడలేదు బాబు. కానీ తెలుగులో నువ్వు చెప్పు. స్త్రీల వల్లే తరతరాలుగా మన ఆచార వ్యవహారాలు ఉంటున్నాయ్యా. పండుగల గురించి ఆడవాళ్ళకి మగవాళ్ళకంటే ఎక్కువ తెలుసు. ఏమంటావు కోకిల? ఏదో అన్నట్టున్నావు. కోకిలంటే నువ్వేగా. అరకులో వాల్మీకి, భగత్,
ఫోన్ కొండదరుడు మొదలైన వాళ్ళు ఉన్నారు కదా వాళ్ళందరికీ ప్రత్యేకమైన పండుగలు ఉన్నాయా లేకపోతే అందరూ బతికేది ఈ అడవిలోనే కాదు బాబు కాకపోతే ఒకళ్ళు కోళ్ళు కోస్తారు ఒకళ్ళు మేకలు కోస్తారు ఒకళ్ళు పందిరి కోస్తారు పండుగలను ఒకటే బాబు సుక్రి మీ కొత్త సంవత్సరం ఏ పండుగతో ప్రారంభమవుతుంది పుష్పరం అంటే ఈ చెప్పు నిన్నే పుష్యమాస ఆయలే బోలి ఏ పుష్యమాస పరబ్ కొర్బై కాయకు బోలే ఏ పరబ్ కొర్బై के गोटे बणस से मास ताईसी सिपाही बोले ये लोगों की पुष्यमास सरदार कोरी नाना सरदार कोरी नाना कोरी सिपाही बोले ये लोगों की सुखदिन आई बोली सिपाही सुखदिन आई बोली ये मास लोगों की देखा सिपाही बोली ये लोगों की सुखदिन आई बोली देन दरों की दिया गन की ये मास कर बॉय ये ले बाबू संक्रांत पंडित का मार बच्ची कुत्सा उत्सलोत ये कुत्सा उत्सलोत तो पढ़ मार मैं चुड़ैल तय नहीं मनामा को अंधकुनी पुष्मा सुनो चाला पंडित का जिसको नारंग ने सर्दा गड़तर बाबू कुत्र बड़े पानी मुन दोयाली तय तेरी नहीं मदल कोरी पंपुस पौरब कल से डेम्सा सरदार सरसी डेम्सा केर बार मोमिंद ने మొయదనే గని సర్దార్ కోయిల నానకొని రత్రి బోలే బజార్ డంపు మరి ఆ నొనమని కోలంట నాని మోని డమస్ టైలరి గీత కై తన్ ఆ సర్దార్ సంగే కేల్ బాయ్ దీపావళికి తలక పోసుకుని గాడించి పాల్గొని పుష్య మాసాల్లో పండగ చేస్తేనే దిమి సాక్షి పూర్తవుతుంది బాబు సాధారణంగా దిమి సాక్షి మధ్యాహ్నం పూర్తి చేయాలి మధ్యాహ్నం కూడా చేస్తారు డప్పులు బాజాలు మోగుతుంటే మగాళ్ళంతా కోలాటం ఆడోళ్ళంతా సైలోరి పాట పాడుకుంటూ హాయిగా దిమిసినట్టు చేస్తూ సర్దాగా గడిపేస్తాం బాబు మాఘంలో వీళ్ళకి పండుగ చేస్తారని చెప్పి కోకిలమ్మ గారు అంటే మాఘంలో మేఘం పుష్యంలో వర్షం అని ఇది ఒక సామెత అంటించింది అందుకనే నవ్వుకున్నారు ఇద్దరు सुनो चुंज किड़ची मने मया गतरे मर मरे सुनो चुंज की बची मने अपे लाने चो सुनो चुंज की बची मने मया धरती मर मरे सुनो चुंज की बची अपे जाने लाने चो सुनो चुंज की बची मने मया धर्म मर जरे सुना चुंज टको टको पे जाने लाने चो सुनो चुंज की बची मने मया मारी रे सुना टको टको पे जाने लाने चो सुनो चुंज की बची मने मया सरना मादेवरे
माघ मासे तीन पनी पड़सी सिपाही बोली तंकर बोले ये के माघ मासे नोंदी नोंदी बोले बोलत భాష నేర్చుకోపోతే చాలా ప్రమాదాలు జరిగేటట్టు. ఏం లేదు బాబు, మాఘ మాసంలో వర్షాలు కురుస్తాయి, అవి మా పశువులకు దుఃఖకరాలుగా భావిస్తాం, అందుకనే అక్కడ నంది పండుగ చేస్తాం. నంది ఎద్దు, నంది బోలే ఎద్దు, నువ్వే పంది. ఊర్నాయనో ఈ పరిశోధన ఏమిటో గానీ ముందు మీ భాష నేర్చుకోపోతే చాలా ప్రమాదాలు జరిగేటట్టు. नंदी पौरब नो करते डोंकर पुल बनी कौन अनोत नहीं से आना नहीं की कई आलस कोस्ट बसी नोले गोर पड़सी सिपाही एडपाइटी करोत नहीं ये पौरब उइलते बंसे बढ़ने के तोर बटनी कटी नंदी पांडे का ये पन सेव कर दो बाबू गुम पन असल मुटको कर दो नंदी पांडे सेव मुन पु कांसी पुले अवलो दिस्कुरारू ये पन सेव ये पांडे का इंतर भर्यर दरी कोयला बुलसे ढोंकर पर बुली तर बोपु सोंगे गेते पाइटी कोल मोने सेटा उरसे मीसी अपले बोलबे डोंकरे गोटे काचे ये मंजे कोई नहीं ये जया ये लोग आमन हाँ बार नो सोंगे डरम कोरी तेर बॉय वरकालो देवड़ पंजावतार मिति కొండలు గుహలు తిరిగి ఎన్నో పనులు చేసాడంట బాబు, అంటే కొండలు అయితే తోల్చేసాడంట. అలాంటిది ఒరిస్సాలో అంపేలు అనే ఊళ్ళో ఒకటి ఉందంటండి, ఆంధ్రాకి చెందిన బొర్రా అనే పర్వతంలో ఒక గుహ ఇప్పటికీ ఉంటాడు బాబు. ఈ మధ్యలో ఇంకెక్కడా లేవు, ఈ పొద్దున బయటకు వస్తారు బాబు. ఓహో, బొర్రా గుహలు ఏర్పడడానికి గిరిజనులు ఒక కథ కూడా ప్రచారంలో ఉందన్నమాట. నమస్కారం. శోధన కోసం అవును మాస్టర్. మీ గురించి ఊళ్ళో చాలా గొప్పగా చెప్పుకుంటున్నారు బాబు, అందుకే మిమ్మల్ని ఒకసారి చూద్దామని ముఖ్య ఇంటికి వెళ్ళాను, కానీ ఆయన ఇంట్లో లేరు, అందుకే నేను మీకు అనవసరంగా శ్రమించాను మాస్టారు. మీ గురించి ముందే తెలుసు, నాన్నగారు మిమ్మల్ని కలుసుకోమని కూడా చెప్పారు. అవునమ్మా, మీ నాన్నగారు నాకు చాలా బాగా తెలుసు, ఆయన ఆరోగ్యం ఎలా మాస్టారు? మిమ్మల్ని కలుసుకోవాలని రోజు కోకిల అంటూనే ఉంది మాస్టారు. నాదే ఉంది బాబు, కృంగే వయసే గాని పొంగే వయసు కాదు గాని మిమ్మల్ని చూస్తుంటే చాలా ముచ్చటగా ఉంది. కొండ నాగరికులు అంటున్న మైదాన ప్రాంత వాసులకు తెలియజేయవలసిన అవసరం ఎంతైనా ఉంది. అసలు మన సంస్కృతికి నిజమైన వారసులు ఈ గిరిజనులే బాబు. మీలాగే మంచి ఉడుకు సేవలు అందించాలని ఈ ఊరు వచ్చాను. అన్ని బాధ్యతలు తీరిపోయాయి, పిల్లలంతా పట్టణాల్లో సెటిల్ అయిపోయారు. ఎంతకాలం వీరి మధ్య గడిపిన నాకు మళ్లీ పట్టణం వెళ్లి అందుకే యాశ జీవితాన్ని ఈ ప్రకృతిలో ప్రకృతి సంతానమైన వీరి మధ్య గడపాలని దృఢంగా నిశ్చయించుకుని ఇక్కడే ఉండిపోయాను. నా సొదెందుకు గాని చాలా ప్రోత్సాహకరంగా ఉంది మాస్టర్. ఇదిగో ప్రస్తుతం ఇక్కడ పండుగల గురించి వాకప్ చేస్తున్నాం. మాస్టర్, మీరు ఎంతో కాలం ఇక్కడే ఉంటున్నారు కదా, మీకు తెలిసిన విషయాలు చెప్తానమ్మా. నాకు తెలుసున్నవన్నీ చెప్పడానికి సిద్ధంగా ఉన్నానమ్మా. అవును భీమ్, ఈ వేళ భయం సాయిబారు కదా, మీరు వెళ్ళలేదా? భీమ్ భయం సాయిబారు గురించి వీళ్ళకి చెప్పలేదా? చెప్పలేదు మేటర్. సరే అయితే అంతా కలిసి అక్కడికి వెళదాం. మరి మేము పర్వాలేదమ్మా, ఈ గూడెంలో ఎవరింటి ముఖ్యాకి ఆహ్వానం అందింది అంటే ఆయన అతిథులేని మీకు అందినట్లే. అయినా మీరు ముఖ్యాకే కాదుగా అతిథులు, గూడెంలో ఉన్న అందరికీ అతిథులే. ఓహో, భయం సాయి అనుకో, కానీ విచిత్రంగా ఉంటుంది.
తినబోతూ రుచి ఎందుకు అడుగుతావు? అక్కడే తెలుసుకుందువు గాని. మరి ముఖ్యం ఏంటి ఈ పాటి ఆయన కుటుంబ సభ్యులు ఈ పాటికి అక్కడికి చేరుకుని ఉంటారమ్మా. ఒకవేళ ఎవరైనా రాలేకపోయినా ఆ పదార్థాలన్నీ వాళ్ళ ఇంటికే పంపుతారు. భగతలతో వంటకాలు చేయిస్తారు కాబట్టి ఆమోదయోగ్యమే. మరి కాలుష్యం దేనికి మాస్టర్? వెళ్దాం పదండి. పదండి రండి. అమ్మాయి పేరే సుందరి, ఇతను భల్లు. ఆమె మొత్తం అన్నమాట. ఏ కారణం చేతను సుందరి నాగుతో సంబంధం పెట్టుకుంది? ఈ విషయం బారోబాయ్ అంటే పులంతో వారు నాగుతో భల్లుకి అపరాధ సంకం ఇప్పించి ఈ విందు ఏర్పాటు చేశారు. దీంతో భల్లుతో సుందరికి తెగతింపులు అయిందన్నమాట, అంటే విడాకులు. ఇక నుంచి పంక్తిలో భోజనం చేసి విస్తరలు మార్చుకోవడం వల్ల భల్లు నాగులు ఇక ముందు సోదరుల్లా ద్వేషభావం లేకుండా కలిసిమెలిసి ఉంటారన్నమాట. ఇది వీరి సాంప్రదాయం. మాస్టారు, ఈ భయం సాయిబారు ఇక్కడ అన్ని తెగల్లోనూ ఇలాగే క్రమబద్ధం చేయబడిందా? అవును బాబు, దీన్ని వీళ్ళు ఏ విధంగానూ తప్పుగా అనుకోరు. స్వేచ్ఛకు ఇచ్చే గౌరవం బాబు అది. మరి పిల్లలున్నట్టయితే? తల్లితో పాటే పిల్లలు. గిరిజన స్త్రీ కుటుంబ బాధ్యతలు పంచుకోవడంతో పాటు బట్టి స్త్రీ స్వేచ్ఛను వాళ్ళు గౌరవిస్తారు. ఒకవేళ భర్త చనిపోతే? భర్త చనిపోతే అతని తమ్ముడే ఆమెను వివాహం చేసుకుంటాడు, లేదా మరొక వ్యక్తిని వివాహం చేసుకునే ఉంటుంది. మొత్తం మీద గిరిజన వివాహ వ్యవస్థలో స్త్రీకి సంపూర్ణ స్వేచ్ఛతో పాటు సామాజిక భద్రత కూడా కల్పించబడిందన్నమాట. చాలా రకాలున్నాయి. సంప్రదింపుల వివాహం, ప్రేమించి లేచిపోయి చేసుకునే వివాహం, బంధించి చేసుకునే వివాహం, అత్తవారింట సేవ చేసి చేసుకునే వివాహం, పెళ్లి, ఇవి సామాజికంగా క్రమబద్ధం చేయబడ్డాయి. అంతేకాకుండా అవివాహితులైన యువతీ యువకులు భార్యాభర్తలు కావడం కోసం దంగిడ బస అనే విలక్షణమైన వివాహ
బసా అంటే ఏంటి మాస్టర్ వివేక్ మాస్టర్ ని ప్రశ్నలతో విసిగించుకు వివేక్ ప్రశ్నలు వివేకాన్ని పెంచుతాయమ్మ అవి విసిగెత్తించవు జ్ఞాపకాల పొట్టల్లోంచి అనుభవాల జ్ఞానాన్ని పెంచుతాయి దంగడి బస గురించి మాట్లాడుకోవాలంటే చాలా టైం కావాలి బాబు ముందు మనం విందుకు వెళ్లి వచ్చాక రెస్ట్ తీసుకుని సాయంత్రం నుంచి మాట్లాడుకుందాం రండి ఇదే దంగిడి బస దంగిడి అంటే అవివాహితులను సంబోధించే మాట బస అంటే మీకు అవివాహితులైన యువతుల కోసం ప్రత్యేకంగా ఇల్లు లేకపోయినా ఈ తెగలోని పెద్ద ఇంటి యువతితో ప్రతిరోజు సాయంత్రం సమావేశం అవుతూ ఉంటారు పండగకి సంబంధించిన పాటలు నృత్యాలు రిహార్సల్స్ అన్నమాట నృత్యాలు పాటలు పాడడానికి కాదు రిహార్సల్స్ మరి యువతీ యువకులు పాటలు పాడడమే కాకుండా కందకూన బాగేచెల చాలా ఇంట్రెస్టింగ్ గేమ్స్ లా ఉన్నాయి అవును బాబు వివాహం కాని యువతి యువకులు ఆడుకునే ఆటలు ఇంట్రెస్టింగ్ గా ఎందుకు ఉండవు డెఫినెట్ గా ఇంట్రెస్టింగ్ గా ఉంటాయి ఏం కుక్క రవి పండ బుద్ధి ఎక్కడ పోతుంది ఒక యువతి మధ్యలో కూర్చుని ఉంటుంది మిగిలిన యువతులంతా ఆ యువతి చుట్టూ జరి కూర్చుని ఉంటారు దీన్నే చక్రం ఆ యువతుల చక్రబంధాన్ని ఛేదించి ఆ మధ్యలో కూర్చున్న యువతిని ఛేదిక్కించుకోవడానికి శాతవేధాల ప్రయత్నం చేస్తూ ఉంటాడు ఆ ప్రయత్నాన్ని చుట్టూ ఉన్న యువతులంతా అడ్డగిస్తూ ఆ యువతిని ఛేదిక్కించుకుంటాడు అక్కడున్న యువతులు అందరూ అతన్ని సాహసవంతుడు సాహసవంతుడు అని ప్రశంసిస్తూ చప్పట్లు కొడతారు అదే కందకు ఒక యువతి మధ్యలో నుంచుని ఉంటుంది ఆ యువతి చుట్టూ మిగిలిన యువతులంతా గొలుసు కట్టుగా వృత్తాకారంలో నుంచుని ఉంటారు ఆ మధ్యలో ఉన్న యువతి ఈలోగా ఒక యువకుడు పులిపాతను అభినయిస్తూ ఆ వృత్తాకారంలో ఉన్న యువతులను ఛేదించుకుని లోపల ఉన్న మేకపాత్ర యువతిని ఛేదిక్కించుకుంటాడు కానీ ఇతని ప్రయత్నాన్ని ఆ గొలుసు కట్టాకారంలో ఉన్న యువతులంతా అడ్డుకోవడానికి ప్రయత్నం చేస్తూ ఉంటారు ఎలాగో అలాగా లోపలికి ప్రవేశించిన ఆ యువకుణ్ణి మళ్లీ బయటికి ఏకపాత్రను అభినయిస్తున్నటువంటి ఆ యువతి ఇతన్ని భయపెడుతూ మీద మీదకు వస్తూ ఉంటుంది ఇదే బాగే చెల్ల
యాటేం బాలేదు మాస్టర్ రెండు బాగున్నా కేవలం కాలక్షేపం కోసమే కాదు నాయన ఈ ఆటలు యువతీ యువకుల మధ్య పరస్పరం అవగాహన పెంచడానికి ఎంతో దోహదపడతాయి ఈ ఆటలు కాకుండా సామాజిక దారుఢ్యాన్ని పెంచడానికి ఈ ఆటలు ఎంతో ఉపయోగపడతాయి అవును మాస్టర్ యువతీ యువకులు ఇలా కలిసిమెలిసి తిరగడం వల్ల సన్నిహితులై తగిన सना जिंदगी वेची मने सना जिंदगी वेची।